ॐ गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्होतुभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో మనం ఈ రోజున ఆరో రోజైనటువంటి ఈ గురువారం నాడు జగదంబ జగన్మాత ఆదిపరాశక్తి దుర్గాదేవి లలిత అవతారంతో అందరినీ కూడా ఈరోజున తరింపజేస్తోంది. ఈ జగన్మాత యొక్క ఆరాధనాక్రమం, జగన్మాత యొక్క విశిష్టత ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనకి చాలా అవసరంగా ఉంది. ఓం జాతవేదసే సునవామ సోమమరాతి హతో నిదహాతి వేద సనఃపరుషదతి దుర్గాణి విశ్వానావే వసింధుం దురితాత్యగ్ని తామగ్నివర్ణాంతపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టా దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసుతరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూశ్చ పృథ్వీ బహుళా న ఉర్వీ భవాతోకాయతనయాయ శయ్యో విశ్వానినో దుర్గ జాతవేధస్ సింధున్ననావాదురితాతిపరుషి అగ్నే త్రివన్మనసా గుణానోస్మాకం బోధ్య వితాతనూనా పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్ సదస్థాత్ సనఃపరుషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవోతిదురితాత్యగ్ని ప్రత్నోషికమేడ్యోధ్వరేషు సనాచ్చహోతానవ్యశ్చ సత్సి స్వాంచాగ్నే తనువం విప్రయస్వాస్మభ్యంచ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమయుజోనిషిక్తంతవేంద్ర విష్ణోరను సంచరేమ నాగస్య పృష్టమభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. జగన్మాత ఆదిపరాశక్తి దుర్గాదేవి అందరినీ కూడా ఈరోజున లలితారూపంగా మిమ్మల్ని అందరి కూడా ఆశీర్వదించాలి. ఆవిడ యొక్క అనుగ్రహంతో మీరు ఎంతో విశిష్టమైనటువంటి ఫలితాలు అందుకోవాలి అని చెప్పేసి ఆశిస్తూ, ఈ లలితామాత ఎవరు, లలిత అనేటువంటి రూపంలో ఉన్నటువంటి ఆ జగన్మాతను ఆరాధించేటప్పుడు, అలాగే ఇంకా ఆరాధనా క్రమంలో ఇతరమైన రూపాలకు కూడా అర్చనాది క్రమాల్లో అందరూ కూడా లలితా సహస్రనామాన్నే ఉపయోగించి లలితా సహస్రనామంతో అర్చన చేయడం అనేది ఒక అలవాటు చేసుకొచ్చారు. దీనికి కారణం ఏమిటి అనే విశేషాలని మనం శోధన చేసుకుంటూ వెళ్తే, జగన్మాత మరి ఏ రూపమైన ఆవిడేనండి, వనదుర్గ మహావిద్య హోమం చేయాలి అనుకున్నాం. మరి ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత నామాల్లో మహావిద్య నామం ఉంది. ఆవిడ వనదుర్గగానే ఆవిడ విరాజిల్తూ ఉంటుంది. ఎందుకు విరాజిల్తూ ఉంది అంటే లలితోపాఖ్యానం మొత్తం అంతా కూడా చూస్తే బాగా విశేషంగా మనకు తెలుస్తుంది. మరి లలితోపాఖ్యానాన్ని అంత విశదీకరించి మనం ఈ లఘు సమయంలో తెలుసుకోలేము. జగన్మాత రూపాన్ని వాళ్ళ లలితారూపంగా మనకి వాళ్ళు వర్ణన చేసి చూపిస్తున్నారు కాబట్టి లలిత గురించి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి లఘువుగా మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. మరి చండముండ అసుర నిషూదిని ఆవిడ యొక్క నామాల్లో అక్కడ చండి రూపంగా కూడా, అలాగే భవానీ భావనాగమ్య భవానీ నామం ఒకటి కాదండి, మొత్తం అంతా కూడా అన్ని నామాలు కూడా లలితలోనే వస్తాయి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత, అలాగే ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రరాజ్యం. ప్రతి నామాన్ని కూడా ఈరోజు చెప్పిస్తూ ఉండొచ్చు. అలాగే దర్శనానికి దుర్గా దర్శనాన్ని లలితా పరమేశ్వరిగా చేసుకునే సందర్భంలో మనకు అయ్యా నాకు లలితా సహస్రనామం రాదు, ఇంకో సహస్రనామం రాదు, అమ్మవారి స్తోత్రాలు రావు, మంత్రాలు రావు, ఏం చేయాలంటే చక్కగా శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని మాత్రమే జపిస్తూ ముందుకు వెళ్తే ఈరోజున అంతా కూడా లలిత అనుగ్రహం లభించే అవకాశం వస్తుంది. నాకు చక్రార్చనలు లేకపోతే ఇంకో విశేషమైన పూజలు, కుంకుమార్చనలు ఇట్లాంటివి ఏం తెలియవు, శక్తి లేదు అంటే గోమాతను ఈరోజున కనుక అర్చిస్తే మనం లలిత సహస్రనామం చేసినంత పుణ్యం, ఆవిడ లలిత అనుగ్రహం పొంది మనం పొందాలి అంటే కనుక ఈరోజున గోమాతను అర్చించినా సరే మనకు చక్కటి ఫలితాలు వస్తాయి. అసలు ఎవరు ఈ లలిత, జగన్మాత లలిత రూపంగా ఎందుకుంది అనేటువంటి విశేషాలను పరిశోధించుకుంటూ వెళ్తే
ఒకప్పుడు ఇంద్రుడు ఆయన రాజ్యంలో దేవగురువుగా ఉన్నటువంటి బృహస్పతి రాజ్యాన్ని విడి వెళ్ళిపోయారట ఏదో కారణాంతరాల వలన. ఆయన తపస్సు చేసుకుని వెళ్ళిపోతే ఆ సందర్భంలో పురోహితుడు లేనటువంటి దేశాన్ని, పురోహితుడు లేనటువంటి రాజ్యాన్ని, పురోహితుడు లేనటువంటి గృహాన్ని ఎప్పుడు కూడా సరైన సలహాలు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు దొరక తప్పుడు తప్పు పట్టించేవాళ్ళు అనేక మంది ఉంటూ ఉంటారు. అలా ఉండకూడదు. ఆ పురోహితుడు అనేవాడికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయండి. అతను ఎప్పుడూ కూడా చాలా విద్యల మీద పట్టు ఉండి న్యాయ మీమాంసలు అంటే న్యాయశాస్త్రంతో ప్రతి విశేషాన్ని కూడా ఏది మంచి ఏది చెడు, ఏది చేయవచ్చు ఏది చేయకూడదు అనేటువంటి విశేషాలని చాలా చక్కగా విశదీకరిస్తూ ఆయన ప్రతి విషయాన్ని కూడా, ఆయన ఈ పని ఇట్లా చేసుకో, నీ జ్యోతిషాస్త్రరీత్యా నీ జాతకం ఇలా బాగాలేదన్నారు, లేదా ఆయనకే కనుక జ్యోతిషాస్త్రం ఇస్తే ఆయనే చూసి చెప్పచ్చు నీ గ్రహస్థితి బాగాలేదురా ఆయన ఇలా చేసుకో, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉండాలి. చెప్పి తాను తన యొక్క పౌరోహిత్యంలో ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా సన్మార్గం వైపు నడిపిస్తూ చక్కటి కార్యక్రమాలు చేయించుకునేందుకు వీలుగా తీసుకెళ్తూ ఉండాలి. ఏమండి మరి పురోహితుడు చెప్పకపోతే మనకు తెలియదా అంటే, అదృష్టవశాత్తు తెలిస్తే అది చాలా గొప్ప విశేషం. ఇక్కడ బృహస్పతి వెళ్ళిపోయిన సందర్భంలో, ఇక్కడ పురోహితుడు లేడు అనే సందర్భంలో బృహస్పతి వెళ్ళిపోవడానికి కూడా కారణం ఉంది. అందువలన వెంటనే చేశారంటే ఎవరో ఒకటి పురోహితుడిగా కావాల్సిందని చెప్పేసి త్వష్టు ప్రజాపతి కుమారుడైనటువంటి విశ్వరూపుణ్ణి తీసుకొచ్చి అక్కడ పురోహితుడిగా నియమించారు. విశ్వరూపో వై త్వాష్ట పురోహితో దేవానామాసీత్ కృష్ణయజుర్వేదం కూడా ఈ వాక్యాలని ఈ కథని అక్కడ నిక్షిప్తం చేసి చెప్తూ ఉంది. వేదంలో ఉన్నటువంటి కథల యొక్క మంత్రాల యొక్క అర్థాలని కథల రూపంలో మనకి పురాణాల్లో తెలియజేస్తూ ఉంటారు కదా. విశ్వరూపుడు అలా ఉండగా ఆయన రాక్షసుల యొక్క మేనల్లుడు. ఈ కారణం చేత ఈయన ఏమన్నా మన యొక్క రహస్యాలను తీసుకువెళ్ళి వాళ్ళకి అందజేస్తున్నాడా అనేటువంటి అనుమానం ఇంద్రుడికి పురుగులాగా తొలిచింది. తొలిచి ఆయన్ని సంహరించేయాలని చెప్పేసి ఉన్నట్ట. ఆయన తపస్సు చేసుకున్న ప్రదేశానికి వెళ్ళాడు. విశ్వరూపుడు తపస్సు చేసుకున్న ప్రదేశంలో మూడు శిఖరాలుగా ఆయన మూడు తలలతో ఉండి ఉపారుతున్నాడు. ఆ మూడు తలలు కూడా మూడు శిఖరాలుగా ఉన్నాయి. ఈయన తన వజ్రాయుధంతో వృత్రాసుని చంపాడు, విశ్వరూపుణ్ణి చంపేశాడు. విశ్వరూపుణ్ణి సంహరించినప్పుడు ఆయనకి బ్రహ్మహత్యా దోషం ఏర్పడింది. ఆ బ్రహ్మహత్యా దోషం రావడమే కాకుండా కశ్యపుడు ఇంద్రుడిని శపించాట. ఇతనికి గర్వం బాగా పెరిగింది, రాజ్యభంగం కలుగుతుంది అని చెప్పేసి. సరే ఆ సందర్భంలో ఇంద్ర దేవతలందరూ కూడా ఇంద్రుడికి బ్రహ్మహత్య దోషం ఏర్పడింది కాబట్టి ఆ దోషాన్ని పోగొట్టుకోవడం కోసం చెప్పేసి ఏం చేయాలనే ఉద్దేశంతో శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్తే ఆ శ్రీ మహావిష్ణువు బ్రహ్మహత్య దోషాన్ని వృక్షాల్లో, స్త్రీలలో, సముద్రంలో అట్టబెట్టి, అంటే భూమిలో అట్టబెట్టి దాన్ని మూడు రూపాయలుగా మార్చేసేసి తొలగించాయి. కష్టపడుతూ చెప్పాట, నీ యొక్క శాపం కాలాంతరంలో జరుగుతుందిలే. అయితే కొద్ది రోజులు పోయిన తర్వాత ఆయన బాగా మదగర్వంతో తిరుగుతున్నాడు. కైలాస పర్వతంతో సమానంగా తెల్లటి రంగులో విరాజిల్లేటువంటి ఐరావతాన్ని ఎక్కి అధిరోహించి మొత్తం దేవలోకంతో సంచరిస్తూ గర్వవంతుడై ఉన్నాడు. అయితే అందరితోనూ కూడా పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో పరమేశ్వరుడు దూర్వాస మహర్షిని పిలిచి, నువ్వు ఆ ఇంద్రుడి యొక్క గర్వాన్ని సరిచేసేటువంటి ఏర్పాటు చూడు, ఆయనకి గర్వం తగ్గేలాగా చూడు అని చెప్పేసి దూర్వాసో మహర్షి ఆయన ఆ దూర్వాసో మహర్షికి ఆజ్ఞ వేశారట. దూర్వాసో మహర్షి ఎవరో కదండి, ఆయన అత్రేయాంశులకి పుట్టినటువంటి వాడు, రుద్రాంశుడు. ఇక్కడ చంద్రుడు యొక్క అంశగా బ్రహ్మ యొక్క అంశగా చంద్రుడు, అలాగే రుద్రుడు యొక్క అంశగా దూర్వాసుడు, అలాగే ఈ యొక్క విష్ణు అంశగా దత్తుడు, దత్తాత్రేయ మహర్షి, వీళ్ళు ముగ్గురు జనించారు. సరే దూర్వాసుడు శివాజ్ఞను తీసుకుని ఆయన సంచారం చేసుకుంటూ వస్తే ఒకచోట ఒక విద్యాధర కన్య కనబడిందిట. ఆమె జగన్మాతను ఎన్నాళ్ళ నుంచో తపస్సు చేసి ఆవిడని ప్రార్థించి ఆవిడని అనుష్ఠించి ఆవిడ యొక్క ప్రసాదాన్ని, ఒక వరమాలను పొందింది. ఆవిడ ధరించినటువంటి మాలను జగన్మాత విద్యాధర స్త్రీకి ఇస్తే ఆ విద్యాధర స్త్రీ అటుగా వెళుతూ దూర్వాసుడు యొక్క కనబడింది. దూర్వాసుడు అడిగాట, అమ్మా ఏమిటి ఆ మాల, ఏమిటి ఆ విశేషం, అంటే ఎక్కడ చూస్తున్నావు అని అడిగితే, నేను జగన్మాతను కొద్ది కాలంగా అర్చిస్తున్నానండి, తపస్సు చేయగా ఆవిడ అనుగ్రహించింది, ఆవిడ అనుగ్రహించి నాకు ఈ మాలని ఇచ్చిందంటే నాకు ఆ మాలను ఇవ్వగలవా అని అడిగాట. ఆవిడ ఇచ్చిందిట. ఎందుకంటే దూర్వాసో మహర్షి శపిస్తాడని భయం ఒకటి ఉంటుంది అందరికీ కూడా.
రెండవది ఏంటంటే అతను సాధారణమైన మనిషి కాదు, అడిగారంటే ఏదో ఆంతర్యం ఉంటుంది. ఆయన స్వయంగా వెంటనే వెళ్ళి జగన్మాతను అడిగితే ఆవిడ ఇవ్వకుండా ఉంటుందా? నన్ను అడిగారు కాబట్టి ఈ అవకాశాన్ని నేను చేజార్చుకోకూడదు అనేటువంటి ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు. ఏ కోణమైనా సరే మొత్తానికి విద్యాధర కన్య ఆవిడ వెంటనే దుర్వాస మహర్షికి ఇచ్చింట. అంతేకాకుండా ఆవిడ చేతిలో ఉన్న వేణును కూడా తీసుకుని ఈయన భవన్నామం చేసుకుంటూ అటుగా వెళ్తుంటే ఇంద్రుడు కనబడ్డాట. అసలు ఇంద్రుడున్న ప్రదేశాన్ని సంచారంలో వెతుక్కుంటూ వెళ్దామని ఉద్దేశమే, శివాజ్ఞ కదా, అందుకోసం దుర్వాస మహర్షి ఇటు వెళ్ళాడు. అలాగే పరస్పరం ఒకరికొకరు ఎదురయ్యారు. ఆయన వెంటనే ఈయన ఏం చేశాటంటే తన చేతిలో ఉన్న మాలను తీసి అక్కడ ఇంద్రుడికి ఇచ్చాట. ఇంద్రుడికి ఇచ్చి ఏమయ్యా జగన్మాత ధరించిన మాల ఇది, ఇది నీలాంటి వాడి దగ్గర ఉంటే చాలా ఉత్తమం, ఇది నువ్వు ధరిస్తే నీకు ఇంకా ఐశ్వర్యం బాగా పెరుగుతుంది, నువ్వు చాలా చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది అని చెప్పేసి ఇచ్చాట. ఈయన ఏదో పరధ్యానంలో ఉండో లేకపోతే గర్వంతోనో ఏమిటి ఈ పిచ్చివాడు ఇచ్చినటువంటి మాలను నేను ధరించడం ఏంటి అనేటువంటి ఒక గర్వంతోనో మొత్తానికి ఆ మాలను తీసుకువెళ్ళి ఐరావతం మీద పెట్టాట. ఐరావతం ఏమో కింద పడవేసింది. ఆ సందర్భంలో దూర్వాస మహర్షికి కోపం వచ్చింది, నీ ఐశ్వర్యం కూడా ఇట్లాగే తొలగిపోతుందని చెప్పి శాపం ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే ఓ పక్కన తన యొక్క విజయలక్ష్మి అంటే ఎక్కడ పడితే అక్కడ విజయగర్వంతో రాజ్యాన్ని పెంచుకున్నటువంటి ఆ యొక్క ఇంద్రుడికి అతని నుంచి విజయలక్ష్మి దూరం అయిపోయింది. అలాగే నిత్యలక్ష్మిగా ఉండేటువంటి మహాలక్ష్మి శ్రీమన్నారాయణ జరిగింది. ఈయన అంతఃపురానికి వెళ్ళేసరికి అక్కడ నిస్తేజంగా ఉందట, దేవతలందరూ నిస్తేజమయ్యారు. బృహస్పతిని పిలిచి అడిగారట ఏం జరిగిందంటే ఈ జరిగిన కథ అంతా కూడా ఆయన వినిపించి, నాయన ఈ కారణం చేత నీకు మొత్తం అంతా కూడా రాజ్య భ్రష్టత్వం ఏర్పడడానికి కారణమైంది, రాక్షసులు నిన్ను చిత్రహింసలు పెట్టే అవకాశం వస్తుంది, రాక్షసులు నీ రాజ్యం మీద దండెత్తే అవకాశం ఉంది అంటూ ఉండగానే ఆ సందర్భంలో ఆయన జ్ఞానోదయం బృహస్పతిని ఆశ్రయించి జరగబోయేదేమిటి, మనకు జరగబోతున్న ఫలితాంశాలు ఏమిటి, వాటిని నివారింపజేసుకునేటువంటి మార్గాలు ఏమిటి, ఇవన్నీ కూడా అడుగుతున్న సందర్భంలోనే దానికి సమాధానంగా బృహస్పతి చాలా విశేషాలు చెప్పుకుంటూ వచ్చారు. ఆ జరుగుతున్న సందర్భంలో మలగాది రాక్షసులందరూ కూడా ఈ యొక్క రాజ్యం మీద దండెత్తడం, దండెత్తి వెంటనే అక్కడ ఇంద్రుని రాజ్య భ్రష్టుని వేయడం అయిపోయిన తర్వాత ఈ దేవతలందరూ కూడా ఇంద్రుడిని తీసుకుని వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కలిసి విష్ణు దగ్గరికి వెళ్తే మరి మరలా మనం అంత కాంతి విహీనమై ఉన్నాం, శక్తిని సంపాదించుకోవాలి, మళ్ళీ మనం మంచి విశేషమైనటువంటి ప్రజ్ఞతో యుద్ధానికి వెళ్ళాలి, ఏ విధమైనటువంటి మార్గాలు చేయాలి అని అంటే క్షీరసాగర మనం చేయమని, అమృతాన్ని ఉద్భవింపజేసుకోమని, ఆ అమృతాన్ని అందరూ సేవించమని, సేవించిన తర్వాత దాంతో వచ్చేటువంటి ఫలితాంశాలని అందరూ కూడా దేవతలు పొందితే మరలా తేజస్సు బాగా పెరిగే అవకాశం వస్తుంది, మీ యొక్క విజయాలు మీరు పొందే అవకాశం వస్తుందని చెప్పేసి క్షీరసాగర మంథనానికి మార్గం చెప్పడం, శ్రీ మహావిష్ణువు ద్వారా క్షీరసాగర మంథనానికి మార్గం చేసుకున్నటువంటి దేవతలు రాక్షసులతో స్నేహం చేసి క్షీరసాగర మంథనం చేయడం, క్షీరసాగర మంథనం నుంచి అమృతం ఉద్భవించడం, ఆ అమృతాన్ని సేవించే సందర్భంలో ఈ రాక్షసులకి దేవతలకి కూడా వైరం ప్రారంభమవడం, ఆ సందర్భంలో మోహిని అవతారంతో ఆ యొక్క శ్రీ మహావిష్ణువు దేవతలకు మాత్రమే ఈ యొక్క అమృతాన్ని అందేలాగా చేయడం, ఆయన ముందుగానే ఈ యొక్క మార్గాన్ని కూడా సూచించారండి. విధమైన అక్కడ కలహం కనుక వచ్చేటైతే నేను ఏదో విధంగా ఆ అమృతాన్ని తీసుకుని మీకు అందజేసి ఏర్పాటు చేస్తానని చెప్పిన కారణంగా ఆయన సముద్ర మంథనంలో ఉత్పత్తి అయినటువంటి ఆ యొక్క అమృతాన్ని ఈ దేవతలు అందజేయడం, ఆ సందర్భంలో మొత్తం అందరూ కూడా ఎక్కడికక్కడ ఈ దేవతలకి దానవులకి యుద్ధం ప్రారంభంగానే బ్రహ్మ తన లోకాన్ని గెలిపాడు, పరమేశ్వరుడు తన లోకాన్ని గెలిపాడు. అయితే ఈ యుద్ధం వారింపజేసి అమృతాన్ని దేవతలకు అందజేసినటువంటి ఈ మోహిని అవతారం యొక్క ఘట్టాన్ని మొత్తాన్ని కూడా పరమేశ్వరుడు తెలుసుకుని తాను స్వయంగా పార్వతితో కలిసి ఆ విష్ణుమూర్తి యొక్క నారాయణుడు యొక్క వైకుంఠానికి వెళ్ళి ఆయన చేత అర్ఘ్యపాద్యాదులు తీసుకుని అక్కడ కూర్చుని ఆయన అడిగారట ఆ మోహిని అవతారం గురించి ఒకసారి చూపించమని. ఆయన వెంటనే అక్కడ అంతర్ధానమై ఓ పక్కగా వెళ్ళారట. ఈలోపుగా ఎక్కడ అంతర్ధానం వెళ్ళాలని పరమేశ్వరుడు చూసుకుంటుంటే పక్కన ఒక ఉద్యానవనం, ఆ ఉద్యానవనంలో మళ్ళీ ఈ మోహిని అవతారంలో ఉన్నటువంటి పురుషుడు కనబడడం, అక్కడ పరమేశ్వరుడు తన యొక్క చాంచల్యం ప్రభావంతో ఉన్నట్టుగా
ఆ మోహిని వెంటబడినట్టుగా అక్కడ మనకు పురాణ కథ తెలియజేస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో వాళ్ళిద్దరికీ కలయిక జరిగి అక్కడ ధర్మశాస్త్ర అంటే మనం అయ్యప్ప స్వామిగా ఇప్పుడు అర్చిస్తున్నటువంటి ధర్మశాస్త్ర ఆవిర్భవించినట్టుగా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తూ ఉంది. ఈ కథ అంతా కూడా లలితా ప్రాదుర్భావానికి ముందు కొంత విషయాన్ని మనకు పురాణంలో తెలియజేశారు. అసలు ఈ పురాణంలో లలితా ప్రాదుర్భావం కానీ లలితా కథాగమనం కానీ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనేటువంటి విశేషాన్ని కనుక మనం శోధిస్తే, అగస్త్య మహాముని మొత్తం అంతా లోకాలను తిరుగుతుంటే ఆయనకి మానవులు ఇలాగ ఉండిపోయారు, నిస్తేజలు అవుతున్నారు, వీళ్ళు తరచుగా వాళ్ళ యొక్క శక్తిని కోల్పోవడం అంటే తేజస్సును కోల్పోవడం, వాళ్ళకి భవిష్యత్తులో మోక్ష మార్గానికి చేరేటువంటి విశేషాల్లో వాంఛ లేకుండా ఉండడం, ఈ తపస్సు చేసేటువంటి కోరికలు లేకపోవడం, ఇలాంటి విచిత్రమైనటువంటి నిర్వీర్యమైనటువంటి తత్వంతో సంచారం చేస్తున్నటువంటి ఈ మనుషులందరికీ కూడా వీళ్ళు ఉద్ధరింపబడాలంటే ఏం చేయాలి అనేటువంటి భావనలో స్వామి చాలా అంటే ఈ అగస్త్య మహర్షి చాలా చింతాక్రాంతులై ఉన్నట్ట. అలా ఉండి శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తే ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు హయగ్రీవ అవతారంలో దర్శనమిచ్చారట. హయగ్రీవ అవతారంలో దర్శనమిచ్చి ఆయన ఏం కావాలో చెప్పినైనా అంటే తనకు లోకం యొక్క ఉద్ధరణ కోసం చెప్పేసి ఈ లోకం అంతా కూడా ఉద్ధరింపబడాలంటే వీళ్ళు అందరిలాగా తపస్సు చేసేటువంటి పరిస్థితి లేదు, ఈ మానవులందరూ కూడా వీళ్ళు త్వరగా ఉద్ధరింపబడాలంటే ఏం చేయాలనే విశేషాన్ని అడగగా ఈయన హయగ్రీవుడు అనేటువంటి మహర్షిని అప్పచెప్పి ఆయన్ను కాంచీపురంలో వీళ్ళిద్దరికీ కూడా మళ్ళీ సంభాషణ జరిగేలాగా చేసి కాంచీపురంలో ఈ లలితోపాఖ్యానాన్ని మొత్తాన్ని కూడా హయగ్రీవ మహర్షి ద్వారా అగస్త్య మహర్షి తెలుసుకునేలాగా చేశారు. అందువలన అగస్త్యుడు హయగ్రీవుడు యొక్క సంవాదంలోనే జరిగినటువంటి ఈ కథాగమనం అంతా కూడా లలితోపాఖ్యానంగా బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది. ఈ లలితోపాఖ్యానం జరిగే సందర్భంలో ఇతర కథాగమనాలను కూడా తీసుకొస్తే మనం ఇక్కడ చూస్తే కానీ మనం పూర్తిగా లలితామ్మవారి యొక్క విశేషాలని విశేష అంశాలని మనం తెలుసుకోలేము. సతీదేవి దక్ష ప్రజాపతి యొక్క పుత్రిక, పరమేశ్వరుడు యొక్క భార్య. దక్ష ప్రజాపతి ఆయన ప్రజాపతులతో ఒకటిగా ఉన్న సందర్భంలో జగన్మాతను తన పుత్రిగా పొందాలనే విషయంలో ఉండగా జగన్మాత చెప్పిందంటే, నైనా నేను నీ పుత్రిగా పుట్టినా కానీ ఒక కండిషన్ రాబాయ్, నేను ఏ రూపంలో ఉన్నా సరే నాకు మాత్రం భర్తగా పరమేశ్వరుడు ఉండాల్సిందే, కాబట్టి నువ్వు నన్ను పుత్రిగా పొందినా నా భర్తగా మాత్రం పరమేశ్వరుడు ఉంటాడు, ఒక కండిషన్ అయితే కనుక నేను నీ పుత్రిగా అవతరిస్తానని చెప్పిందట. కారణం ఏంటంటే ఈ దక్ష ప్రజాపతికి పరమేశ్వరుడు అంటే గిట్టదు మొదటి నుంచి కూడా, ఆయన శ్మశానాలు తిరుగుతూ ఉంటాడు, విభూతి ధారణ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఒక చీప్ మెంటాలిటీతో ఆయన పరమేశ్వరుణ్ణి కొంచెం దూరంగా ఉంచి భావం చేస్తూ ఉంటాడు. అందువలన ఇక్కడ జగన్మాత పెట్టిన కండిషన్ ప్రకారంగా ఇటువంటి అవకాశాన్ని పాడు చేసుకోకూడదు, కానీ పరమేశ్వరుణ్ణి తనకు పడదు. ఇలా ఉన్న సందర్భంలోనే దక్ష ప్రజాపతికి సతీదేవిగా జగన్మాత ఆవిర్భవించడం, జగన్మాత పుట్టిన తర్వాత యుక్త వయసు రాగానే స్వయంవరం ఏర్పడేశాడు దక్ష ప్రజాపతి. పరమేశ్వరుడు రాకుండానే ఈ జగన్మాత యొక్క సతీదేవి యొక్క స్వయంవరం ఏర్పాటు చేస్తే అక్కడ స్వయంవర సభలో పరమేశ్వరుడు కనబడిపోయేసరికి సతీదేవి ఓ నమ శివాయ అని చెప్పి ఆ వర్మాలను టవలిందిట. వెంటనే అది వెళ్ళి పరమేశ్వరుడు యొక్క మెడలో ధరింపజేయబడింది. పరమేశ్వరుడు సతీదేవితో వివాహం చేసుకుని తనకి ఇష్టం లేనప్పటికీ కూడా దేవతల యొక్క ప్రోత్సాహంతో తప్పనిసరిగా దక్ష ప్రజాపతి చేయాల్సి వచ్చింది ఆ వివాహాన్ని. అప్పటి నుంచి కూడా తాను శివుడి మీద ఒక ద్వేషంతోనే ఉన్నారు. ఒకసారి ఆయన పెద్ద యాగం చేయబోయి ఒక సభను ఏర్పాటు చేసి పరమేశ్వరుడికి మాత్రం ఆహ్వానం పంపించలేదు, పరమేశ్వరుడు దాన్ని పట్టించుకోలేదు. అయితే అరే బాబు, శివుడు లేనటువంటి యాగం, శివస్పర్శ లేని యాగం ఉపయోగం లేదు, నిరుపయోగం అది అని చెప్పిన అహంకారంతో తాను శివుణ్ణి పిలవకుండానే ఆ ప్రకారంలో తన యొక్క పుత్రిక సతీదేవిని కూడా పిలవకుండానే ఈ యాగానికి శ్రీకారం చుట్టారు. అందరూ వెళ్తుంటే ఆ వార్త తెలుసుకుని సతీదేవి యాగానికి తను కూడా బయలుదేరి వెళ్ళింది. అక్కడ పిలవని యాగానికి వచ్చిన కారణంగా అవమానింపబడి దేహత్యాగం చేసింది. దేహత్యాగం చేసిన సందర్భంలో మరి ఈ యొక్క పరమేశ్వరుడికి ఆ విషయాన్ని తెలిసి లక్షయజ్ఞాన్ని విధ్వంసం చేయడానికి అని చెప్పేసి వెంటనే తను వీరభద్రుడిని భద్రకాళిని పంపించారట తన యొక్క అంశాలుగా. ఇది శరదృతువులో జరిగిందండి ఇదంతా కూడా. ఆ దక్షుడు యాగాన్ని ప్రారంభం చేసిన శరదృతువులో
అష్టమి నాడు భద్రకాళి అవతారం ఉద్భవించింది. భద్రకాళి అవతారం ఉద్భవించి ఆవిడ మరి దక్షయజ్ఞాన్ని మొత్తాన్ని కూడా విధ్వంసం చేసింది. మనం అనుకుంటూ ఉంటాం ఏమిటయ్యా అంటే, ఇక్కడ చండీ సప్తదేవి గాథలో భద్రకాళి ఉద్భవం జరిగింది కాబట్టి, అలాగే మూలా నక్షత్రం సరస్వతి అవతారం జరిగింది కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ చాలా కారణాంతరాల వలన పురాణ కథల్లో అనేక విశిష్టాలు కనబడుతూ ఉన్నాయండి. శరద్ ఋతువులో దక్షుడి యొక్క యాగం ప్రారంభమవడం, శరద్ ఋతువులోనే అష్టమి నాడు భద్రకాళి వీరభద్రులు ఇద్దరు వెళ్ళి అక్కడ యాగాన్ని ధ్వంసం చేయడం, ఆ కారణంగానే మరి ఈ పురస్కారంగా శరన్నవరాత్రి వ్రతం కూడా జరుగుతూ ఉంది అనేటువంటిది ఒక కథ కూడా ఉంది. ఈ సందర్భంలో భాగంగా దక్షుడు సంహరింపబడ్డం, దక్షుడు సంహరింపబడే సందర్భంలో విష్ణుమూర్తి కూడా తప్పదు కాబట్టి యుద్ధానికి వీరభద్రుడితో దిగాట, ఆయన సురసి చక్రం వదలగానే ఈయన ఆ సురసి చక్రాన్ని మింగేశాట. మింగేసిన సందర్భంలో విష్ణుమూర్తి చెప్పాట, నువ్వు మంచి పని చేసేవరా అబ్బాయి, అక్కడ జగన్మాత కనుక పుణ్యరూపం దాస్తే నేనవుతాను విష్ణుమూర్తిని అవుతాను, జగన్మాతకు కానీ పరమేశ్వరుడికి కానీ నాకు కానీ భేదం లేదు, ఎక్కడా కూడా మేమంతా ఒకటే, ఇక్కడి యుద్ధాన్ని నేను తప్పుకోవడానికి మంచి మార్గాన్ని ఏర్పడేశామని చెప్పి విష్ణుమూర్తి అట్లా పక్కకు వెళ్ళాడు. ఈలోపుగా దక్షుడిని సంహరించారు. అయితే తర్వాత మళ్ళీ దేవతలందరూ కూడా వచ్చి ప్రార్థన చేసిన మీదట యజ్ఞం ఆకూడదు కాబట్టి మేక తలకాయని తీసుకొచ్చి దక్షుడికి పెట్టి యాగాన్ని పూర్తి చేశారు. అంటే దీక్ష ప్రారంభమైతే ఏ దీక్ష అయినా సరే దీక్ష పూర్తయ్యేంత వరకు కూడా ఎక్కడ కూడా భంగం వాటల్లకూడదని చెప్పేసి మన యొక్క భారతీయ కథ, భారతీయ సిద్ధాంతం. అందులో భాగంగా దక్ష ప్రజాపతి యొక్క యాగం ఆగకూడదు అనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఏర్పడేశారు. అనంతరం ఈ సతీదేవి అలా వెళ్ళిపోయిన తర్వాత విరాగి పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంగా అనుష్ఠానం చేసుకుంటూ కూర్చున్నారట. ఆయన అక్కడ తపస్సు చేసుకుంటే ఒక పక్కన తారకాసుడు అనేటువంటి వాడు ఆయన తపస్సు చేసి వరాలు పొంది లోకాలన్నింటినీ కూడా హింసపెట్టడం మొదలెట్టాడు. ఆ తారకాసుడు యొక్క సంహారం కోసం చెప్పేసి వాడికి వరం ఉంది. ఏమిటయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులకు పుట్టినటువంటి వాడినే వాడి చేతిలోనే చచ్చేట్టుగా, అందుకోసం చెప్పేసి ఈ పరమేశ్వరుడు ఎట్లా విరాగే ఉన్నాడుగా, వాడి ఉద్దేశం ఏంటి, పరమేశ్వరుడు పెళ్లి చేసుకోడు వాళ్ళకి పిల్లలు కలగరు అనే ఉద్దేశం ఆయనకి. ఈ నేపథ్యంలో మొత్తం దేవతలందరూ కూడా ఏదో విధంగా పరమేశ్వరుణ్ణి వివాహం వైపు ఉద్యుక్తుని చేయాలి, ఆయన వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకుంటే మరి తర్వాత వాళ్ళకి కలిగేటువంటి సంతానం మూలంగా తారకాసురుడిని సంహరింప చేయొచ్చు అని చెప్పేసి ఓ పక్కన ఈ ఆలోచన జరుగుతున్నాయట. అయితే ఎవరు వివాహం చేసుకోవాలంటే మళ్ళీ సత్యదేవి యొక్క వంశే, జగన్మాత పార్వతీ రూపంలో అక్కడ మేనకా హేమంతులకు పుత్రికగా పుట్టింది. హిమాలయాల్లో ఆవిడ సంచారం చేస్తుంటే ఈ మేనకా హేమంతుల యొక్క పుత్రిక పార్వతీదేవిని ఆ పరమేశ్వరుడికి ఏం చేశారంటే ఆయన తపస్సు చేసుకుని ఒకసారి హిమాలయాలు వచ్చారట. హిమాలయాల్లో తపస్సు చేసుకుంటే ఆయనకి సర్వీస్ చేయడం కోసం చెప్పేసి పార్వతీదేవిని నియమించారట. పార్వతీదేవి కూడా పరమేశ్వరుడికి సేవ చేయాలంటే బాగా ప్రీతి. ఈ రెండు కూడా సైమిల్టేనియస్గా వాళ్ళిద్దరికి కుదిరినాయి. అలా సందర్భంలో ఈ పరమేశ్వరుడి తపస్సు, పరమేశ్వరుడి తపస్సులోంచి బయటకు రావడం, పార్వతి వివాహం చేసుకోవడం జరిగింది. ఈ పార్వతీదేవిని వివాహం చేసుకున్న సందర్భంలో జరిగిన కథ, భండాసురుడు యొక్క వధ అనేటువంటి కథ. దీన్ని మనం వెంటనే తెలుసుకునే ముందు ఇక్కడ ఇందాక మనం హయగ్రీవుడు అగస్త్యుడు యొక్క సంబంధం అనుకున్నాం. ఆ హయగ్రీవుడు అంటే ఎవరు, ఏమిటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహీన్ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖనో భవంతు. ఓం తత్సత్.